ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు సునిశిత విమర్శలు చేశారు. పాలన అంటే హామీలు ఇవ్వడం కాదన్నారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా చంద్రబాబు పాలన ఉందని వ్యాఖ్యానించారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసిన పరిస్థితులు అంటే పాలన చేయాలి. కానీ ఇప్పుడు నాకు నేను అదే చెప్తాను, జగన్ కూడా మొన్న ఈ మధ్య చేస్తాను 45 ఏళ్ళ పింఛన్లు లేకపోతే అవి ఇవన్నీ ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారండి. అది పాలన అంటే నేనేం చెప్పను ఇక. నేను అటువంటిది కూడా పాలన అంటే నేనేం చెప్పను. ఓకే, అణగారిన వర్గాలు తక్కువ ఆదాయం ఉన్నటువంటి వాళ్ళకి మనం సహాయము చేయత ఇవ్వటం అనేటటువంటి ప్రతిపక్ష నేతగా జగన్ బాగానే పనిచేస్తున్నారని దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్నారు. పాదయాత్రతో వైసీపీ నిలదొక్కుందన్నారు. అధికార పార్టీ యొక్క అభిదాన్ని ఎత్తి చూపడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది వాళ్ళు చేస్తున్నట్టుగా నాకు కనపడతా ఉంది. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నటువంటి దాన్ని నేనేమి తప్పట్టడానికి లేదు. వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాలు, వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలు, వాళ్ళకు ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ఎబిలిటీస్ డెఫినెట్గా, అంటే ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు పాదయాత్రతో నిలబడింది ఆ పార్టీ పరంగా. ప్రజలు మొబిలైజేషను అనేటటువంటిది, మొబిలైజేషన్ అనేది ఏ పార్టీ అయినా చేస్తుంది. ఇటువంటిది చంద్రబాబు గారు పాదయాత్ర చేసినప్పుడు మొబిలైజేషన్ చేయకుండా ఉండదు. అయితే మొబిలైజేషన్లో వాలంటరీగానా లేకపోతే రెస్పాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. రెస్పాన్స్ మనకి టీవీలో ఇవాళ చూస్తూ ఉన్నప్పుడు రెస్పాన్స్ కనపడతా ఉంది. కాబట్టి వాళ్ళు పార్టీగా వాళ్ళు పనిచేసుకుంటున్నారు, మనమేమి కాదనడానికి వీల్లేదు. భార్య పురంధేశ్వరి బీజేపీలో ఉన్నా తాను ఏ పార్టీలో లేనని, 2014లోనే రాజకీయాల నుంచి తప్పుకున్నానని దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. అంటే పార్టీ వాళ్ళు తరఫున పార్టీగా ఏది చేయమంటే అది చేస్తాను అనేటటువంటిది ఆవిడ చెప్పినటువంటిది. అది ఆవిడ చెప్పింది ఏంటంటే, నేను రాజకీయాల్లో ఉండదలుచుకుంటే దీంట్లో ఉంటాను, లేకపోతే పర్వాలేదు ఇంటి దగ్గర ఉంటానని చెప్పింది. అది అది నాకు చూసినట్టుగా నాకు గుర్తు.